రాజమండ్రిలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీలో కింగ్ మేకర్ కోనేరు మురళి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. పార్టీలో చేరాలంటూ మురళితో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. అయితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ కార్యకర్తలు పార్టీ మారాలని ఒత్తిడి చేస్తుండటంతో ఆయన వైసీపీలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ అభివృద్దికి విశేషంగా కృషి చేసిన కోనేరు మురళికి ఇటీవల కాలంలో పార్టీలో ప్రాధాన్యత తగ్గించేందుకు కొందరు నేతలు ప్రయత్నించారని ఆయన సన్నిహితుల ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ కోనేరు మురళి టీడీపీని వీడితే ఉభయ గోదావరి జిల్లాలో పార్టీకి ఎదురు దెబ్బగానే భావించవచ్చంటున్నారు టీడీపీ శ్రేణులు. గ్రూపులు పెట్టి రాజమండ్రిలో పార్టీని నాశనం చేస్తున్నారని, అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని అన్నారు కోనేరు మురళి. తన కార్యకర్తలకు అనుచరులకు న్యాయం చేయలేకపోవడం కూడా పార్టీ మార్పుకు ఓ కారణమన్నారు. ఎన్టీఆర్పై అభిమానంతో ఇన్ని రోజులు టీడీపీలో ఉన్నానన్న కోనేరు మురళి సాయంత్రం 5 గంటలకు అనుచరులతో కలిసి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. నాయకుడి అవగాహన చేశారు. నేను ఏ రోజు కూడా ఏ ఒక్కరిని కూడా విమర్శించట్లేదు. నేను నాకు ఆల్ పార్టీ కూడా మద్దతు ఉంది, అందరూ ఉన్నాను. కానీ పార్టీ అంటే ఎన్టీ రామారావు అంటే అభిమానం ఉంది, ఎన్టీ రామారావు అంటే దీంట్లో ఉన్నా. కానీ ఈ రోజు నేను నా కూడా ఉన్న కార్యకర్తకి నా మనుషులకి నేను న్యాయం చేసుకోలేకపోతున్నాను. ఈ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలకు కానీ గ్రూపింగ్స్ కట్టి పార్టీని రాజమండ్రిలో పాడు చేస్తున్నారు. అది నచ్చక పార్టీ మారాలి, మనం ఈ గ్రూపింగ్స్లో మనం నలిగిపోతున్నాం అనే ఉద్దేశంతో నేను ఇది ఉన్నాను. నా దేవరాజు అందరితో కూర్చుని 5 గంటలకి అందరూ చెప్పిన దాని మీద ఆ నిర్ణయం కట్టుబడి కోనేరు మురళి పార్టీ మారడంపై మరిన్ని వివరాలు మా రాజమండ్రి ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, కోనేరు మురళి సడన్ గా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి పార్టీలో అంతర్గత రాజకీయాలు జరుగుతున్నాయని అంటున్నారు, టీడీపీ నుంచి ఎవరైనా స్పందించారా దీని మీద? టీడీపీలో ప్రముఖంగా నగరం ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీకి పెద్ద నాయకుడిగా ఉన్న కోనేరు మురళి కొంతకాలంగా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత అయినటువంటి విభేదాలు, దాంతోపాటు అంతర్గతంగా ఉన్నటువంటి కుట్రలు కాకుండా తన కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే పార్టీని అడ్డుపెట్టుకున్న వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేయలేకపోతున్న కారణంగా ఆయన మనస్తాపం చెందినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ వీడేందుకు ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పార్టీలో ప్రాధాన్యతను కోనేరు మురళికి ప్రాధాన్యతను తగ్గించడం తోటి మొత్తం కార్యకర్తలు అందరూ కూడా ఆయన బలవంతం చేసి పార్టీని వీడేందుకే సిద్ధపడాలని చెప్పేసి ఆయన బలవంతం చేయడంతో ఆయన
పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నేపథ్యంలో ఉదయం నుంచి టీడీపీలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి నాయకులందరూ కూడా, అలాగే ప్రచారాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం, ఎమ్మెల్సీ సైతం వాళ్ళందరూ కూడా కోనేరు మురళి గారిని వచ్చి ఆయన బుద్ధిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి కూడా మంత్రాలు ఆయన్ని ఆయన ఎందుకు ఈ అలస వహించారు, ఎందుకు బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారనే దానిపైన నిర్ణయాన్ని వాపస్ తీసుకునేలాగా ఆయన్ని బలవంతం చేస్తున్నారు. అయితే కొంతకాలంగా పార్టీలో అంటే ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వారు లేకపోవడంతో, అలాగే టీడీపీలో ప్రముఖంగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో తన వంతుగా పార్టీ కార్యకలాపాల్లో కానీ, అలాగే అధికారిక కార్యకలాపాల్లో కానీ తన భాగస్వామ్యం వహించుకుంటూ పార్టీకి విశేషమైన కృషి చేస్తూ వస్తున్న ఆయన, ఈ అంతర్గత కుట్రల కుతంత్రాల కారణంగా ఆయన పార్టీని వీడాలని చెప్పేసి, అలాగే అభిమానులు కూడా ఆయన కార్యకర్తలు కూడా ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏమైనప్పటికీ ఈ సాయంత్రానికి ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పార్టీ అభిమానులతో కార్యకర్తలతో మరోసారి సమావేశమై ఆయన అంత నిర్ణయాన్ని వెలిపించడానికి ఈ సాయంత్రం ఆయన నిర్ణయాన్ని వెలిపించి పార్టీ వీడేదే లేదు అనేది నిర్ణయం ప్రకారం కార్యకర్తల అభిమానుల నిర్ణయం ప్రకారం ఆయన ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సురేష్.